హాయ్ అండి, హాయ్, హలో, వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్. టైం లేక ఈరోజు నేను ఫొటోస్తో ఇచ్చేస్తున్నానండి లైవ్. కొంచెం మంచి మంచివి ఈరోజు పర్ల్ షోకర్స్ అందరూ అడుగుతున్నారు. ఇంకా కొత్త కలెక్షన్ నాకు టైం లేదా సెటప్ చేయడానికి. పొద్దు నుంచి రిప్లైస్ ఇస్తూ ఉన్నాను. నైట్ మంచి ఆర్డర్స్ అన్ని బాగా ఆర్డర్స్ వచ్చాయి అనమాట. ఆర్డర్స్ అన్నీ తీసుకోవడం వల్ల టైం లేక ఇలా ఫొటోస్తో చేస్తున్నాను. రేపు మళ్ళీ నార్మల్గా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ అండి, శ్రీలక్ష్మి గారు, మధులత గారు, హాయ్, జష్ణ గారు, హాయ్, మాధురి గారు, హాయ్, అరేవా, శ్రావణి గారు, హాయ్ అండి, లక్ష్మి గారు, హాయ్. విలేజ్కి కొరియర్ అంటే నాకు చెప్పండి ఒకసారి మీ పిన్ కోడ్. ఒకవేళ లేదు అంటే నేను పోస్ట్ ఆఫీస్ ఉంటే పర్లేదు, పోస్టల్ ద్వారా నేను పంపిస్తాను. హాయ్ అండి శ్వేత గారు, లంచ్ అయిందా అందరిది? పుష్ప గారు, హాయ్, మాధురి గారు, హాయ్, సుమ గారు, హాయ్ అండి. కొంచెం నేను ఈరోజు కూడా మర్చిపోయాను, స్క్రీన్ మీద వచ్చేస్తున్నాయి లైవ్ చాటింగ్ అనేది. నేను అది ఆఫ్ చేయడం మర్చిపోయాను, నాకు టైం అయిపోయింది. అందరూ మెసేజ్ చేస్తున్నారు, అందుకే ఫాస్ట్గా ఫొటోస్తో వచ్చేసాను. హాయ్ అండి రేఖ గారు, వినీలా గారు, హాయ్ అండి. పిన్ కోడ్ నాకు ఒకసారి వాట్సాప్ చేయరా ఆ పిన్ కోడ్? నేను పోస్ట్ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ట్రై చేస్తాను, ఓకేనా? హాయ్ అండి రజనీ గారు, కమలి గారు, హాయ్ అండి, దీపా గారు, హాయ్. నా వీడియో కోసమా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాణి గారు, హాయ్ అండి, జగన్ గారు, హాయ్, మాధురి గారు, హాయ్ అండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దామా మన లైవ్? వచ్చేసి ఈరోజు అన్నీ నేను ఇలాంటి క్రిస్టల్ నెక్ సెట్స్ అన్నీ చూపిస్తాను. మంచి ఆఫర్, ఆఫర్ అండి, మంచి ప్రైసెస్, ఆఫర్ అయినా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇంత మంచి బెస్ట్ ప్రైస్ ఎవరు ఇవ్వరు. కావాలంటే మీరు పిక్ పట్టుకెళ్ళి 10 మందిని ఎంక్వైరీ చేసి కనుక్కోవచ్చు, ఓకేనా? ఓకే అండి. హాయ్ అండి మమతా గారు, సౌమ్య గారు, హాయ్ అండి, ఉషా గారు, హాయ్, కవిత గారు, హాయ్, అరుణ గారు, హాయ్. ఓకే అండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఇంకా లేట్ అయిపోద్ది. చూసారా, ఇది వచ్చేసి మీకు అంత క్లియరే కదండి పిక్లో. మీకు ఏదైనా క్లియర్ లేకపోతే మళ్ళీ నన్ను అడగండి, నాకు కొంచెం టైం లేక ఇలా వచ్చే పిక్స్తో చేసేస్తున్నాను. న్యూ సబ్స్క్రైబర్ అండి, వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్ అండి. ఆఫ్టర్నూన్ 2:30, నైట్ 9:30 లైవ్ మిస్ కావద్దు. డైలీ నేను హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను ఆఫ్టర్నూన్, నైట్. బట్ ఈరోజు టైం లేక నేను ఇలా చూపించేస్తున్నాను. అండ్ రేపు మ్యాక్సిమం రేపు లైవ్ ఉండకపోవచ్చు అండి ఆఫ్టర్నూన్. రేపు నైట్ ఉంటుంది, ఈరోజు నైట్ కూడా ఉంటుంది లైవ్. ఈరోజు నైట్ అనేవి కొంచెం పెద్ద పెద్ద సెట్స్, హెవీ సెట్స్, చాలా మంచివి. 3000 అబవ్ ఇంతవరకు నేను ఏ ఐటమ్స్ చూపించలేదు కదా. ఈరోజు కొంచెం పెద్ద ఐటమ్స్ చూపిస్తాను, లైవ్ మిస్ కావద్దు. సంధ్య గారు, హాయ్ అండి, శివ గారు, హాయ్, రమ్మదేవి గారు, హాయ్, హాయ్ అండి, కవిత గారు. క్వాలిటీ ఇది లేదండి, బాగానే ఉంటుందండి, క్వాలిటీ బాగానే ఉంటుంది. అలా మీకు పిక్లో అలా ఉంది కానీ బాగానే ఉంటుంది. నేను చెప్పేస్తాను బాగోపోతే. ఇవన్నీ ఈరోజు చూపించేవన్నీ ప్రీమియం క్వాలిటీ అనండి. హాయ్ అండి విశారాణి గారు, హారిక గారు, హాయ్, హాయ్. ఇది వచ్చేసి మనకి తక్కువ ప్రైస్ పడుతుందండి. బాగుంది కదా ఐటమ్, వచ్చేసి బాగుంటుందండి. 3 లైన్స్ మనకి చెప్పాను కదండి పెండెంట్ సైజు. ఆ లైన్స్ కూడా చూసుకోవాలి మనం, క్రిస్టల్ లైన్స్. దాన్ని బట్టే మనకి ప్రైస్ ఉంటుంది, ఓకేనా? ఓకే అండి, పార్సల్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి సుష్మా గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి పూజ గారు, ఓకేనా? ఇది వచ్చేసి మనకి ప్రైస్ 1000 రూపీసే పడుతుందండి. 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చాలామందికి ఈరోజు పార్సల్స్ వచ్చాయి, అందరూ మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరూ ఈ కస్టమర్ ఫీడ్బ్యాక్ అంతా నేను గ్రూప్లో షేర్ చేస్తాను లైవ్ అయిన తర్వాత, ఓకేనండి? అది వచ్చేసి మనకి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది బాగుందా? ఇది కూడా బాగుంటుంది, వైట్ పర్ల్స్లో. మీకు ఇది ఆల్రెడీ ఇలాంటి టైప్లో లైవ్లో చేసి చూపించాను. ఇలాంటి పర్ల్ అనేది ఎంత బాగుంటుందో మీకు ఇంకోసారి కూడా ఒక 2 డేస్ పోయిన తర్వాత లైవ్లో చేసి చూపిస్తానులేండి, బాగుంటుంది. ఇది కూడా ఫుల్ వైట్ పర్ల్, మొత్తం సీజెడ్ స్టోన్. హాయ్ అండి శిల్ప గారు, బాగుందా? కమలి గారు, థ్యాంక్ యూ అండి. జయంతి గారు, హాయ్. అందరిది లంచ్ అయింది కదా, అందరూ ఓకే కదా ఈ టైం వచ్చేసి? యా, అయిపోయిందండి, తిన్నాను. స్వాతి గారు, మీరు కూడా న్యూ సబ్స్క్రైబరా? వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్ అండి. ఒకసారి నిన్న నైట్ లైవ్ చైన్స్ ఒకసారి చూడండి, నిన్న నైట్ చేసాను, మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరి బ్లెస్సింగ్స్తోనే ఇంకా ముందు ఇంకా మంచిగా చూపిస్తాను మీకు. హాయ్ అండి చిన్నారెడ్డి గారు, సంపత్ గారు, హాయ్ అండి. సంపత్ కుమార్ గారు, మీ సంపత్ అనే ఒక నేమ్కి ఆర్డర్ వెళ్ళింది ఈరోజు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చూపిస్తాను. మీరే ఓకే, మీరు న్యూ సబ్స్క్రైబర్, ఓకే అండి. వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్ అండి. ఆఫ్టర్నూన్ 2:30, నైట్ 9:30 అండి లైవ్. అమృష గారు, హాయ్ అండి. మీ పార్సల్స్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయండి. నిన్న ఇచ్చిన ఆర్డర్స్ అన్ని పార్సల్ డిస్పాచ్ అయ్యి ఈరోజు అన్నీ రేపు అవుతాయి. నిన్న నైట్ ఇచ్చినవన్నీ చేసేసానండి, నైట్ కూర్చొని 2 వరకు అన్ని పార్సల్స్ డిస్పాచ్ చేసేసాను. హాయ్ అండి లక్ష్మి గారు, శివపార్వతి గారు, హాయ్ అండి. ఓకే, సారీ, ఇంకా దీని ప్రైస్ నేను చెప్పలేదు కదా. ఐటమ్ ఒక్కసారి చూడండి, మీకు ఎక్కడైనా క్లారిటీగా లేకపోతే ఇక్కడే అడగండి. లైవ్ చాటింగ్ అనేది దీని మీద వచ్చేయడం వల్ల మీకు క్లియర్ ఉండకపోవచ్చు. న్యూ సబ్స్క్రైబర్ అండి, వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్ అండి. సిరి గారు, హాయ్, తేజ గారు, హాయ్. చూడండి ఒకసారి స్టోన్ అనేది, Samata garu, welcome to Priyanka Collections and afternoon 2:30 and night 9:30 and live miss kavadu. Ninna live anedi hand made chains petti chupinchanu. Ninna live okkasari chusandi meeku link dorakapothe naaku WhatsApp chesthe meeku link anedi pampistanu. Idantha pearls chusaru kadandi, ruby and green combination. Idantha white pearls. Hi andi Monika garu, hi. Bye explain chesanu. Thank you andi, thank you for your compliment. Idi chusara chinna chinna studs vastayi, baaguntundi kindam pearl. Idantha premium quality anandi, premium quality. Bondha ఇది వచ్చేసి మనకి 1800 పడుతుందండి. 1800 ఫ్రీ షిప్పింగ్, 1800 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అశ్విని గారు మీరు కూడా న్యూ సబ్స్క్రైబరా, వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్ అండి. ఆఫ్టర్నూన్ 2:30 అండ్ నైట్ 9:30 మిస్ కావద్దు. నేను ఏదైనా ప్రీమియం క్వాలిటీ కాకపోతే క్వాలిటీ నార్మల్ అని చెప్పేస్తాను, సో మీరు అది హైలైట్ చేసుకోండి. ఎందుకంటే నేను నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ I mean size comparison, quality comparison అన్ని చేసి చూపించాను. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి నా ఓల్డ్ వీడియోస్ చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. హాయ్ అండి రమాదేవి గారు, హాయ్ హాయ్. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అన్ని వైట్ పర్ల్స్ వస్తున్నాయి. ఇందులో ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట, మెరూన్ కలర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్రివేణి గారు హాయ్ అండి. ఇదంతా మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్, మొత్తం సీజెడ్ స్టోన్ ఇదంతాను. ఇవి వచ్చేసి చుట్టూ కుందన్స్ ఉన్నాయి చూసారా, అంత రూబీ. క్వాలిటీ మాత్రం బాగుంటుంది, పిక్లో కన్నా బయట ఇంకా బాగుంటుంది. ఓకేనా, నేను చెప్పాను కదండి నాకు పిక్ తీయడం రాదని, అందుకే నేను పిక్స్ పంపించలేకపోతున్నాను. ఓకేనా, ఇవి కావాలంటే పోస్ట్ చేస్తానులేండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. దీనికి ఇదేమో ఎక్స్చేంజబుల్ స్టడ్స్ కాదు. ఎక్స్చేంజబుల్ స్టడ్స్ వచ్చేసి మనకి 1500 పడుతుందండి, 1500 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఇది నార్మల్ స్టడ్స్, ఇందులో ఎక్స్చేంజబుల్ అనేవి రావు. ఇందులో ఇది వచ్చేసి మనకి 1300 ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి, 1300 ఫ్రీ షిప్పింగ్. బాగుందా, బాగుంటుందండి. పావని గారు హాయ్ హాయ్. ఇది కూడా మనకి సేమ్ ప్రైస్, 1300 ఫ్రీ షిప్పింగ్. చూసారు అన్కట్ స్టోన్స్, అన్కట్ స్టోన్స్ ఎంత బాగుందో. క్వాలిటీ దగ్గరుండి చూస్తే మీకు తెలిసిపోతుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. క్లియరా అంతాను, ఏదైనా క్లియర్గా లేకపోతే చెప్పండి. ఆల్రెడీ పిక్స్ ఉన్నాయి కాబట్టి మీకు పోస్ట్ చేస్తాను, నో ఇష్యూ. చాలామంది లైవ్లో ఉన్న వీడియోస్కి వేసుకొని కూడా చూపించమని అడిగారు, నాకు అస్సలు అవ్వలేదు. నైట్ ప్యాకింగ్ చేసేసరికి ఈరోజు నైట్ ఎవరెవరైతే వేసుకొని చూపించమన్నారు, లైవ్ అయ్యాక వాళ్ళకి వేసుకొని పెడతాండి పిక్స్. నాకు అందరూ గుర్తున్నారు, ఎవరెవరు అడిగారు అందరికీ నేను పంపిస్తానండి. హాయ్ అండి పావని గారు, శ్రీను గారు హాయ్. చూసారా ఇది బాగుందా, ఇవి కూడా చిన్న స్టడ్స్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అంతా ట్రెండింగ్ అండి, ఇలాంటి చోకర్స్ వచ్చేసి మొత్తం ఫుల్ ట్రెండింగ్లో ఉంది. జ్యోష్ణ గారు హాయ్. ఇది కూడా అంతేనండి, మనకి 1300 ఫ్రీ షిప్పింగ్, 1300 ఫ్రీ షిప్పింగ్. హిందీయా వచ్చండి, హిందీ మీరు ఆతాయే లేకిన్ తోడా తోడాయే. అయ్యా లంచ్ చేశానండి. హాయ్ అండి దీప్తి గారు హాయ్. ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అనండి, 1300 ఫ్రీ షిప్పింగ్. చూసుకోండి ఇదంతా వైట్ పర్ల్స్. బాగుందా స్టోన్ ఐటమ్ ఫుల్గా, ఇదంతా వైట్ వైట్ పర్ల్స్. ముందు మనం చూపించేది ఇక్కడ పింక్, ఇది వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్. టూ కలర్స్ ఉన్నాయి, ఫొటోస్తో కంగారు కంగారులో వచ్చేసాను. ఏవి అవైలబిలిటీ అనేది దీని తర్వాత నేను చూసి చెప్తాను. అన్నీ ఉన్నాయిలేండి, మ్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, లేవని కాదు. ఎక్కడో ఒక్కటో రెండో సోల్డ్ అవుట్ అయ్యి ఉంటాయి. నేను కంగారులో వచ్చేసాను, చాలా లేట్ అయిపోయిందండి. యా నిజంగా లేట్ అయిందండి, మీరు లేట్ అయ్యారా, నేను లేట్ అయినా వచ్చానండి. కర్ణాటక కొరియర్ సర్వీస్ ఉందండి, నేను పోస్ట్ ఆఫీస్ ద్వారా చేస్తాను. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర లేవు. చేంజబుల్ లాకెట్సా, నేను ఆల్రెడీ ఓల్డ్ లైవ్ చేశానండి దాని మీద, అవి ఒక్కసారి చూడండి. లేదంటే నాకు వాట్సాప్ చేసినట్లయితే నా వీడియో లింక్ పంపిస్తాను, అది ఎలా ఉంటుందనేది మీరు చూసేయచ్చు. ఇది చూడండి, ఇది కూడా పెండెంట్ చూసారా ఎంత బాగుందో. మొత్తం ప్రీమియం క్వాలిటీ అండి, ప్రీమియం అంటే ప్రీమియం. ఇది 5 లైన్స్ వచ్చింది కదా, 5 లైన్స్ చూసారు కదా. ఇది కూడా మనకి 1800 పడుతుందండి, కొంచెం ప్రైస్ ఎక్కువే, 1800. ఇది చూస్తాను, ఇది నాకు తెలిసి ఇది ఒక 100 రూపీస్ మీకు తగ్గచ్చు, 1700 to 1800 రేంజ్లో పడుతుంది. నేను ఒకసారి చూసి చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి, అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు మీకు ప్రైస్ చెప్తాను. 1700 to 1800 రేంజ్లోనే పడుతుంది, ఇంకా ఎక్కువ కాదు. చూడండి ఇది ఒక టైప్, బాగుందా చూసారా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ది గేరు పాలిష్ అండి, గేరు పాలిష్ చూసారా. పైన కొంచెం రెడ్డిష్ వచ్చింది, రెడ్ అంటే రెడ్ కాదు, అది గేరు పాలిష్ అనమాట, మ్యాట్ ఫినిష్ కాదు. ఇదంతా డైమండ్ ఫినిషింగ్, గేరు పాలిష్ చాలా బాగుంటుందండి. మెరూన్ కలర్, ఇప్పుడంతా మనకి చోకర్స్లో మెరూన్, బ్లూ, వైట్, గ్రీన్, ఐ థింక్ ఈ 4 కలర్స్ ఉన్నాయండి, ఈ 4 కలర్స్ వస్తాయి. చూసారా ఈ మధ్యలో ఈ పెండెంట్ చోకర్ తర్వాత ఈ పక్కన రెడ్ రెడ్ కలర్ చిన్న చిన్న లాకెట్స్ కూడా వచ్చాయి మనకి. 44. Wow. అక్కడ నాకు లైవ్ లో కనిపించట్లేదండి, స్క్రీన్ షేరింగ్ లో కనిపించట్లేదు. నార్మల్ లైవ్ అయితే నాకు తెలుస్తుంది ఎంతమంది వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చెప్పినందుకు. చూసారండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా బాగుందా, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మనకి తక్కువ పడుతుంది, తక్కువ కాదు, ఐ మీన్ పర్వాలేదు. ప్రైస్ వచ్చేసి 1900 ఫ్రీ షిప్పింగ్ అండి, 1900 ఫ్రీ షిప్పింగ్. ఎందుకంటే కొంచెం స్టోన్ ఐటమ్ గేరు పాలిష్ అండి, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. గేరు పాలిష్ అనేది యాక్చువల్గా మనకి ఫస్ట్ గేరు పాలిష్ ఎక్కువ ప్రైస్ ఉంటుంది, జీజే పాలిష్ హై ప్రైస్ అండి. దాని తర్వాత గేరు పాలిష్ వస్తుంది, ఆ తర్వాత మనకి గోల్డ్ పాలిష్ వస్తుంది, ఆ తర్వాత మ్యాట్ ఫినిష్ వస్తుంది. అంటే ప్రైసెస్ అన్నమాట చెప్తున్నాను. మ్యాట్ ఫినిష్లో కూడా ప్రీమియం క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ అని ఉంటాయి. కానీ వీటిలో ఈ గోల్డ్ ఫినిషింగ్ అంతా, గేరు పాలిష్ అంతా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. బాగుందండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్ అండి, అది గ్రీన్, ఇది వచ్చేసి వైట్ స్టోన్. చూసారా పీకాక్స్, 2 పీకాక్స్, చాలా బాగుంటుందండి. ఐటెం వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్ చూడండి, ఇది వేరే ఇయర్ రింగ్. ఓకే, పీకాక్ ఇది పెండెంట్ కూడా మారిందిలేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పూజ గారు, కవిత గారు, థ్యాంక్ యూ అండి. చూసారా ఇదంతా మనకి మంచి మంచి ఎంత సీజెడ్ పర్ల్, వైట్ పర్ల్. ఇందులో చాలా, అంటే ఒక నా దగ్గర తెలిసి ఒక 100 డిజైన్స్ ఉంటాయండి, 100 డిజైన్స్ ఇలాంటి చోకర్స్లో. మీ ఇష్టం, మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అవన్నీ కలిపి ఈరోజు, నేను ఎప్పుడు అంటే నేను ఫొటోస్ పెడతాను, పెట్టట్లేదు కదా, ఈరోజు ఎలా అయినా ట్రై చేస్తానండి. ఇందులో ఎన్ని రకాల చొక్కర్ సెట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి, ఆ వెబ్సైట్ మీకు తప్పకుండా నైట్ 12కి అయినా సరే మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా. హాయ్ అండి తనిష్ గారు, హాయ్ హాయ్. ఇది కూడా అంతేనండి, 1900 ఫ్రీ షిప్పింగ్. బాగున్నదండి, బాగున్నా, 1900 ఫ్రీ షిప్పింగ్. ఇదొక ఐటమ్ చూడండి, ఇది మనకి పైన అంతా, ఐ మీన్ బ్యాక్ అంతా గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. ఇది చూడడానికి మనకి పైన ఫుల్ డైమండ్ ఫినిషింగ్లా ఉంటుంది, అంటే వైట్గా ఉంటుంది అనమాట. బయటకు వచ్చేసరికి ఫుల్ సీజెడ్. ఇది చూసారు కదా, 5 లైన్స్ వస్తాయి, 5 లైన్స్ క్రిస్టల్స్. హాయ్ అండి అను గారు, హాయ్ గౌతమి గారు, హాయ్ గీత గారు, హాయ్. చోకర్ నేమ్ నార్మలేనండి, క్రిస్టల్స్ అవి ఏంటంటే మోనాలిసా చోకర్స్ అంటారు, ఇవి నార్మల్ చోకర్సే, చోకర్ నేమ్ అయితే లేదు. మోనాలిసా చోకర్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు మోనాలిసాలో మీకు చూపించలేదు కదా చోకర్స్, అవి ఒకరోజు పెడతానండి. మోనాలిసా బీడ్స్లో మీకు లాంగ్ మాల, ఐ మీన్ మాల పెట్టాను చూసారా, స్టెప్స్ది హారం లాంటిది. ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుసండి, అవి ఎంత బాగుందో. ఐటమ్ వచ్చేసి చాలా బుక్ అయ్యాయి, చాలా అంటే చాలా ఐటమ్స్. అవునండి, లైక్ చేయండి నచ్చినట్టయితే. లైక్ ఒక్కటే, మీ లైక్, 1 లైక్ = 1 బ్లెస్సింగ్ నాకు. బాగుందా? ఇది వచ్చేసి మనకి 1500 అండి, 1500 ఫ్రీ షిప్పింగ్, 1500 ఫ్రీ షిప్పింగ్. ఇది చూడండి, ఇది మనకి తక్కువ ప్రైస్ పడుతుంది, 1000 బిలో పడుతుంది, 1000 బిలో. ఈ ఐటెం బాగుంటుందండి, గోల్డ్ ఫినిషింగ్ ఇదంతాను. హాయ్ అండి మనీషా గారు, హాయ్. బాగుందా? బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి 950 అండి, 950 ఫ్రీ షిప్పింగ్, 950 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంటుంది ఐటెం, గోల్డ్ ఫినిషింగ్, సింపుల్గా ఉంటుంది. యా, లైక్ కొట్టి బూస్టప్ చేయండి. నిజంగానే మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసి నాతో ఇలా నన్ను మాట్లాడిస్తూ ఉంటే నాకు ఇంకా కొత్త కొత్త కలెక్షన్ చూపించాలని చెప్పి నాకు ఒక ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చే ఒక బ్లెస్సింగ్. ఇది వచ్చేసి, ఇది గ్రీన్, ఇది వచ్చేసి మనకి మల్టీ కలరు, 2 అంతేనండి, 2 సేమ్ ప్రైసే, 950 ఫ్రీ షిప్పింగ్ అండి, 950 ఫ్రీ షిప్పింగ్. ఇది చూడండి, అయితే ఈ మల్టీ కలర్ వచ్చేసి ఒకటే ఉంది పీస్. లైక్ చేశారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది హిప్ చైన్ అండి, హిప్ చైన్స్ నేను హ్యాండ్ స్టాక్ నా దగ్గర ఎక్కువ లేవు, తీసుకురాలేదు. ఎందుకంటే అందులో చాలా, అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే నాకే సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వలేదు. ఐ మీన్ నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, సెలెక్ట్ చేసుకోలేక, అందుకే నేను తీర్చుకోలేకపోయాను. మీకు కావాలంటే నేను పిక్స్ పంపిస్తాను, అందులో మీరు సెలెక్ట్ చేసుకుందరు. హిప్ చైన్స్, హిప్ బెల్ట్స్ కావాలంటే. లేట్ అయ్యారండి, మంచి కలెక్షన్ వెళ్ళిపోయింది. హాయ్ అండి, హాయ్ హిమబిందు గారు, ముని గారు, మీ నేమ్ మళ్ళీ మర్చిపోయాను నేను, సారీ అండి. చూసారు కదండి, ఇదంతా సీజెడ్. చూసారా కెంపు అండ్ గ్రీన్ స్టోన్, ఈ చిన్న చిన్న పూసలు. బాగుందా? క్లారిటీ లేదు, బ్లర్ వస్తుందా? ఇప్పుడు చూడండి, అంటే యాక్చువల్గా జూమ్ చేసరికి మీకు క్లారిటీ తగ్గిపోతుంది, అందుకనే. మీకు కావాలంటే నేను చూస్తానండి పిక్, నేను తీసి నీట్గా లేదంటే లైవ్ వీడియో చేసి మీకు పంపిస్తాను. బాగుందా? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1900 అండి, 1900 ఫ్రీ షిప్పింగ్. ఎంతసేపు ఒక 10 minutes అయిందండి. 10 minutesే ఈరోజు నేను హాఫ్ అన్ అవరే చేస్తాను ఫొటోస్తో, అంటే కొంచెం ఎక్కువ కలెక్షన్ చూపించవచ్చు అని చెప్పి మళ్ళీ వచ్చాను. ఆ టైం కూడా లేదులండి నాకు, అన్ని సెటప్ చేస్తారు అరగంట అవుద్ది, నేను ఆల్రెడీ పావు గంట లేట్ అయిపోయాను, ఇంకా అదంతా సెటప్ చేస్తారు మరో హాఫ్ అన్ అవర్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఫొటోస్తో వచ్చేసాను. తరుణ్ గారు నేను మర్చిపోయినట్టున్నాను, మరొకసారి నాకు ఒక మెసేజ్ పెట్టేసి మార్నింగ్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చేయండి, నేను పెడతాను. రేపు ఆఫ్టర్నూన్ లైవ్ లేదు, రేపు మార్నింగ్ కొంచెం బిజీ అండి, బయట పని మీద వెళ్తున్నాను. సో ఈవినింగ్ 5 వరకు నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు రిప్లై ఇవ్వకపోవచ్చు, ఆఫ్టర్ 5 తర్వాత మీకు రిప్లైస్ వస్తాయి. రేపు ఆఫ్టర్నూన్ లైవ్ లేదు. ఇది చూడండి, ఇది వచ్చేసి ఒక కొత్త ఐటమ్, ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ అండి, బాగుంటుంది ఐటమ్, బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ. చూసారా ఎన్ని చైన్స్ వచ్చాయో, బాగుంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి కవిత గారు, థ్యాంక్ యూ. ఉషా గారు గుర్తుపెట్టుకుంటానండి ఇప్పుడు పేరు, అసలు రోజు మర్చిపోతున్నాను, అందుకే నా యూజర్ ఐడితో వచ్చేసారు అనుకోండి, నాకు గుర్తుంటుంది ఉషా గారి నేమ్ మీద. చూసారా ఇవి వచ్చేసి గోల్డెన్ బాల్స్, అంతే మ్యాట్ ఫినిష్, సారీ అది అలవాటు అయిపోయింది గోల్డెన్ బాల్ అని. కలర్ ఎలా ఉంటుందో అలానే వస్తుందండి బయట కూడా, ఇదంతా రియల్ పిక్చరే. చూసారా కెంపు, ఇక్కడ మనకి 4, ఇటు 4 అటు 4, ఇలా బాగుంటుందండి ఐటెం, బాగుంటుంది. కొంచెం పెద్ద వస్తాయి బాల్స్ వచ్చేసి. ఇయర్ రింగ్ వచ్చేసి ఓకే జూమ్ పెట్టకుండా, అంటే అక్కడ ఇయర్ రింగ్ అది మీకు దాని మీదకి లైవ్ చాటింగ్ వచ్చేస్తుందని చెప్పి. ఇక లంచ్ అయిందండి హేమలత గారు, లంచ్ అయింది, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైవ్ చాటింగ్ వచ్చేస్తుంది కదా, ఇయర్ రింగ్ డిజైన్ కనిపించట్లేదు, ఒక్క సెకండ్ ఆగండి, నేను ఇది ఆఫ్ చేసుకోవడం మర్చిపోయాను, ఇది ఎలాగో చూడాలి, వా అవ్వట్లేదు. సరే ఇటువైపు ఇయర్ రింగ్ చూడండి, ఇలా వస్తుంది చిన్న జుమ్కా. హాయ్ అండి, హాయ్ నిశాంత్ గారు, హాయ్. జుమ్కా వస్తుంది దీనికి, ఇలా 2 steps. మోనాలిసా బీడ్స్లో పెట్టాను చూసారు కదండి, ఇలాంటి దండలు ఎంత కలెక్షనో చూసినా తనివి తీరదు, అండ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు, అంత మంచి కలెక్షన్ పెట్టాను. ఆ వీడియో మిస్ అయిన వాళ్ళందరూ ఆ వీడియో చూసేయండి, ఎందుకంటే దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ని మీ గ్రూప్లో షేర్ చేస్తాను, నాకు టైం లేక షేర్ చేయట్లేదు, నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను కొన్ని చూడండి అక్కడ. ఇది వచ్చేసి మనకి 1800 అండి, 1800 ఫ్రీ షిప్పింగ్ అండి, 1800 ఫ్రీ షిప్పింగ్, ప్రీమియం క్వాలిటీ అండి, 1800 ఫ్రీ షిప్పింగ్. యాక్చువల్గా జూమ్ ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని ఐటమ్స్ మీకు డిజైన్ క్లియర్గా ఉండదేమో అని చెప్పి జూమ్ పెడుతున్నానండి. ఈ గ్రూప్లో లేరా మీరు? మీ గ్రూప్ లింక్ పంపిస్తానండి, ఒక్కసారి నాకు పెట్టండి, గ్రూప్ లింక్ పంపిస్తాను. గ్రూప్లో మంచి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అన్నీ షేర్ చేస్తున్నాను, పిక్స్ ఇంకా నేను షేర్ చేయలేదండి. కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఆఫర్ ప్రైసెస్ ఉంటే ఆఫర్ ప్రైసెస్, నేను యాక్చువల్గా అనుకుంటున్నాను, నేను గివ్ అవే ఇవ్వట్లేదు, ఈ మండే ఇస్తానని గివ్ అవే నేను ఇవ్వట్లేదు, స్టార్ట్ చేస్తానండి. నాకు దాని ప్రాసెస్ అంతా నేను నేర్చుకొని స్టార్ట్ చేస్తాను అండి, పంపిస్తానండి. అయితే ఏం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఎవ్రీ 2 days ఆర్ ఎవ్రీ డే 12 o'clockకి నేను ఒక డీల్ పోస్ట్ చేస్తానండి గ్రూప్లో, అది ఓన్లీ గ్రూప్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నేను ప్రతి వీడియోలో నేను చెప్పలేను. ఎవ్రీ ఆఫ్టర్నూన్ 12 o'clockకి నేను ఒక ఆఫర్ అండ్ ఐటమ్ అనేది నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఆ డీల్ మనకి వచ్చేసి ఒక 1 hour ఉంటుంది, 12 to 1 o'clock ఉంటుంది, ఆ డీల్ క్లోజ్ అయిపోతుంది, ఓన్లీ 1 hour. ఆ 1 hourలో ఎవరైనా ఆ డీల్ ఐటమ్ నచ్చినట్టయితే బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ట్రై చేస్తాను నేను, ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 12 o'clockకి గ్రూప్లో మాత్రమే నేను షేర్ చేస్తాను, ఇంకెక్కడ నేను షేర్ చేయను, స్టేటస్లో కూడా పెట్టను. స్టేటస్లో కూడా పెట్టనండి నేను, ఎందుకంటే నాకు ఏమో కొంచెం కాంపిటేటర్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను ఇస్తున్నాను డీల్స్, బట్ రిమైనింగ్ వాళ్ళకి కొంచెం కాంపిటేటర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో, సో అందుకే నేను మళ్ళీ వీడియోలో చెప్పాను, ఇప్పుడే చెప్తున్నాను. ఆఫ్టర్నూన్ 12 o'clock లైవ్లో, సారీ లైవ్ అంటున్నానంటే ఆఫ్టర్నూన్ 12 o'clockకి నేను ఎవ్రీడే గ్రూప్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నేను స్టేటస్ కూడా పెట్టాను, ఓన్లీ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. డీల్ ప్రైస్ అది 1 hourతో క్లోజ్ అయిపోతుంది, 1 hour ఇస్తున్నాను, మీకు నచ్చింది అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు, ఓకేనా? క్లియరా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది చూడండి చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసి, ఇది హిప్ చైన్ చూసారా, మనంతా మంచి కెంపు ఎమరాల్డ్ అన్కట్, గోల్డ్ పాలిష్ డిజైన్ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది. ఫోటోలోనే ఇంత అందంగా ఉందంటే బయట వచ్చేసరికి ఇంకెంత బాగుంటుందో చూడండి, నన్ను చూసారా? ఓకే అండి. Hi, Chaplana. Chappan Manisha garu. Hi, hi. That's flow la velipothunnanu. Evaraina miss aithe andukene andariki okay sir hi antunnanu. Chain chusara chain. Nena kuda konni collection nin chain miss chesanu. Nen chuskoledu. Next Sunday pedtanlendi inka chain collection. రావాల్సింది స్టాక్ ఆ ఇంకా మంచివి ఉన్నాయి నేను మిస్ చేశాను కొన్ని చైన్స్ మరి నెక్స్ట్ సండే పెడతాను చైన్ కలెక్షన్ సాటర్డే మంచి బీడ్స్ బ్లాక్ బీడ్స్ పెడతాను సండే చైన్స్ ఈ రెండు టైం టేబుల్ ఫిక్స్డ్ ఇంకా ఓకేనండి ఇది చూడండి క్లియర్ కదండి డిజైన్ అంతాను పిక్స్ నేను పెడతానులేండి ఆల్రెడీ పిక్స్ తీసి పెట్టాను కాబట్టి నేను పిక్స్ పోస్ట్ చేస్తాను ఒకవేళ నేను లైవ్ లో హ్యాండ్ మేడ్ పెట్టి చూపించినవి అవి నేను పిక్స్ తీయలేదు కాబట్టి నేను పిక్స్ అవి పోస్ట్ చేయలేను బాగుంది కదా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి 1950 ఫ్రీ షిప్పింగ్ అండి 1950 ఫ్రీ షిప్పింగ్ అన్ని పిక్స్ పెట్టట్లేదండి మాధురి గారు నేను కనిపించాలా నా ఫేస్బుక్ ఐడి చెప్తానులేండి త్వరలో నేను కనిపిస్తాను అండ్ నా చెప్తాను కదండి 75000 ప్లస్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ 80000 అయ్యాక అందరికి ఒక మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఉంటాయి ఆ రోజు బుక్ చేసుకునే వాళ్ళకి 80000 85000 మళ్ళీ 90000 అండ్ 1 లక్ష 1000 కి సారీ 1 లక్ష 1000 అంటున్నానంటే 1 లక్ష అయితే ఇంకా మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇస్తాను ఆ రోజు బుక్ చేసుకునే వాళ్ళకి యా గివ్ అవే పెడతాను మర్చిపోతున్నానండి మర్చిపోతున్నాను అది గివ్ అవే అంటే రేపు నేను బిజీ కాబట్టి వెడ్నెస్డే షూర్ అండి వెడ్నెస్డే కంపల్సరీ వెడ్నెస్డే స్టార్ట్ చేసేస్తాను ఇంక ఇందులో ఆపేది లేదు నేను కనుక ఒకవేళ వెడ్నెస్డే మర్చిపోతే నన్ను అక్కడే అడిగేయండి వీడియోలో నేను ఇంకా అక్కడికక్కడే ఇమీడియట్లీ నేను స్టార్ట్ చేసేస్తాను గివ్ అవే రూల్స్ అవన్నీ చెప్పి ఓకేనా గివ్ అవే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో ఎందుకంటే ఇలా అవి చాలా సింపుల్వి అడుగుతాను సింపుల్వి గివ్ అవేలా అడుగుతాను అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను ఎందుకంటే మన అమ్మాయిలు జనరల్ నాలెడ్జ్ అందరికీ తెలియాలి చాలామంది జనరల్ నాలెడ్జ్లో వీక్ ఉన్నారు అంటే ఎంత కష్టమైనవి కాదులండి మన రామాయణం మహాభారతంలో క్వశ్చన్స్ అడుగుతాను అందరూ తెలుసుకోవాలండి మన ఎందుకంటే నేను కొంచెం గాడ్ని ఎక్కువ నమ్ముతాను అందుకే మీకు అందులో క్వశ్చన్స్ కూడా మీకు అడుగుతాను మీరు తెలుసుకోవాలి నేను క్వశ్చన్ అడిగినందుకైనా తెలుసుకోవాలి అవన్నీ నేను 1 వీక్లో ఆన్సర్ చేసే వాళ్ళందరికీ మీకు లక్కీ డ్రా వేసి నేను ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తాను సో రామాయణం మహాభారతం వెళ్ళండి ఇంకా ఎక్కువ కాదు ఓకేనా అవి కూడా మీరు నేర్చుకోవాలి నేను క్వశ్చన్ అడిగినందుకైనా సరే గూగుల్ చేసైనా సరే క్వశ్చన్ నేర్చుకోవాలి మీరు ఆన్సర్ పురాణాలు వచ్చా ఓకే అండి ఇంకా ఐ మీన్ కుమ్మేద్దాం క్వశ్చన్స్ అని నేను ఓకే అండి ఇది బాగుంది కదా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మళ్ళీ నాకు పిక్ పెట్టి ప్రైస్ అడగొద్దు ప్లీజ్ నేను ఇంత స్టాక్ అన్ని ప్రైసెస్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం ఒక్కొక్కసారి నేను మిస్ అవుతూ ఉంటాను మీరు అడిగి నేను వీడియోలో ఒకటి చెప్పచ్చు బయట మీరు అడిగినప్పుడు ఒకటి చెప్పచ్చు అది ఎక్కువ ప్రైస్ నేను తక్కువ ప్రైస్ చెప్తే మీరు హ్యాపీ కానీ ఎక్కువ ప్రైస్ చెప్పాను అనుకోండి నిజంగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది అని అందుకే నా ప్రాబ్లం వచ్చేసి అది అన్ని జ్యువెలరీ అంటే ఎంత అండి ఒక 3 lakhs స్టాక్ మీకు చూపించాను ఇంతవరకు అంత స్టాక్ నేను ఒక్కొక్క పీస్ ఐటమ్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కదా అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాను అనమాట పిక్ పెట్టి ప్రైస్ అడగద్దు ఒకసారి లైవ్ వీడియోలోకి వెళ్ళి వినండి మరొకసారి ఒకవేళ మీకు వీడియో లింక్ దొరకకపోతే అడగండి నేను పంపిస్తాను అని అంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయండి ఒక్కసారి నేను ప్రైస్ ఏమైనా ఎక్కువ చెప్పాను అంటే నేను ఏంటంటే ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్పేస్తాను అది ఓకే ఐ మీన్ కరెక్ట్ ప్రైస్ చెప్తే ఓకే కానీ ఎక్కువ చెప్పేసానంటే మళ్ళీ మీకు మాకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అందుకని అంతే అండి ఇంకేం కాదు ఇదండి సింపుల్ నెక్లెస్ ఇలాంటివి చాలామంది అడుగుతున్నారు ఇది చిన్న చైన్ వస్తుంది బ్యాక్ ఆ తర్వాత మనకి రింగ్ రింగ్ చైన్ అనేది వస్తుంది అదే థ్రెడ్ అని పెట్టుకోవచ్చు చైన్ అని పెట్టుకోవచ్చు నేను చైనే పెట్టి పంపిస్తాను బట్ నాకు ఆర్డర్ పెట్టేటప్పుడు చైన్ పెట్టి పంపించండి నేను నాకు ఒక చెప్పండి అప్పుడే నాకు గుర్తుంటుంది లేదంటే బై డిఫాల్ట్ ఏం పంపించేస్తానో నాకు తెలియదు మళ్ళీ మర్చిపోతే ఒక చైన్ కోసం మళ్ళీ మీకు ఒకసారి డెలివరీ ఛార్జ్ అనేది వేస్ట్ అవుతుంది అందుకని ఓకేనా అండి హాయ్ అండి హాయ్ మమతా గారు హాయ్ బాగుందా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది సింపుల్గా సింప్లీ సూపర్ ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంతేనండి చాలా బెస్ట్ ప్రైస్ గ్రాబ్ చేసుకోండి వేగంగా ఇది చూడండి ఇది కూడా మనకి సీజెడ్ చూసారా చిన్న చిన్నది చాలా సింపుల్గా ఉంటుంది నెక్లెస్ చాలా సింపుల్గా ఉంటుంది గివ్ అవే గురించి నేను మర్చిపోతే నాకు ఒకసారి వెడ్నెస్డే నాకు గుర్తు చేయండి నేను అక్కడికక్కడ స్టార్ట్ చేసేస్తాను రోజు అంటున్నాను మర్చిపోతున్నాను నేను ఓకేనండి ఓకే ఇది ఇది కూడా మనకి అంతేనండి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాగుంటుంది చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఇది చూడండి గుట్ట పూసలు లాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్న పూసలు ఒక్కొక్క పూస వచ్చింది ఇదంతా మనకి సేమ్ కెంపు ఐ మీన్ కెంపు ఎమరాల్డ్ అన్కట్ అన్నీ వచ్చేసాయి మనకి చాలా బాగుంటుంది సింప్లీ సూపర్ అండి. చాలా సింపుల్ గా లైక్ చేసే వాళ్ళకి ఐ మీన్ ఏంటంటే గాగ్రాస్ మీదకి అలాగా బాగుంటుంది, దేని మీదకైనా బాగుంటుంది నెక్లెస్ అన్నాక. సారీస్ మీదకి గాగ్రా చోలి లెహంగా దేని మీదకైనా బాగుంటుంది. బాగుందండి. ఇది వచ్చేసి మనకి 1200 పడుతుందండి, 1200 ఫ్రీ షిప్పింగ్, 1200 ఫ్రీ షిప్పింగ్. ఇది చూడండి, ఇది వచ్చేసి వేరే డిజైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి జాను గారు, రీనా గారు, హాయ్ నాగరాజు గారు, హాయ్ అండి. బాగుందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చూడ, ఇదంతా ఫుల్ రూబీ చిన్న గ్రీన్ స్టోన్ అండ్ ఇదంతా మనకి సీజెడ్ అండి. చిన్న చిన్న ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ అంతా మనకి సీజెడ్ స్టోన్స్ అనండి, ఒక్కొక్క పర్ల్ కిందన. ఒక్కసారి ఆగండి, ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అర్రే మళ్ళీ మెసేజ్ వచ్చేసింది. నేను హైదరాబాద్ అండి, హైదరాబాద్. నేను వాట్సాప్లో రిప్లై ఇవ్వన ఫస్ట్ మెసేజ్ అండి మీ నుంచి. అరే ఒక్క సెకండ్ ఆగండి, నాకు ఫోన్ కాల్స్కి నేను లిఫ్ట్ చేస్తాను, వాట్సాప్కి రిప్లై ఇస్తాను. ఫస్ట్ మెసేజ్ మీ నుంచి అలా వచ్చింది. తర్వాత ఇది చూడండి, ఇయర్ రింగ్ క్లియర్ కదండి, ఇయర్ రింగ్ క్లియర్ కదా. ఫొటోస్ అడిగితేనే నాకు కష్టం అని చెప్పేస్తాను, మిగతాదంతా నేను ఇస్తాను. అడ్రస్సా? అడ్రస్ చెప్పాను కదండి, ఎర్రగడ్డ అండి. మీరు నా ఇంటికి రావడానికి, ప్రజెంట్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, బయట నుంచి నేను వస్తేనే ఫుల్ శానిటైజ్ అవుతాను, ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగోలేదు అండి. కోవిడ్ వల్ల మా సొసైటీలో బయట వాళ్ళని అలో చేయట్లేదండి. చాలామంది గేట్ బయట నా దగ్గర ఆర్డర్స్ తీసుకునే వాళ్ళందరూ గేట్ బయటకు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. మీరు కూడా అలా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంట్లోకి అంటే సొసైటీలో ఒప్పుకోరు కదండి. 90 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్క నేను చేసే మిస్టేక్స్ వల్ల 90 ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి, కంప్లైంట్స్ వస్తాయి. అందుకనే నేను అలో చేయట్లేదు, ఇంకో రీజన్ ఏం లేదు. మీరు కావాలనుకున్న ఐటమ్స్ మీరు బుక్ చేసుకుంటే నా అడ్రస్ నేను పెడతాను. అందరికీ తెలుసండి నా అడ్రస్, పోస్టల్లో ఐటమ్స్ వచ్చే వాళ్ళందరికీ నా ఫ్రమ్ అడ్రస్ డీటెయిల్గా ఉంది. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి నా అడ్రస్ తెలుసు, తెలియని వాళ్ళకి నేను పంపిస్తాను అంతే. అడ్రస్ చెప్పడంలో దానికి ఏముంది, కానీ మీరు బయటకు వచ్చి గేట్ బయట కలెక్ట్ చేసుకుంటా అంటే ఓకే. హైత్ నగరా? ఓకే అండి, హైత్ నగర్. నేను ఎర్రగడ్డ, మీకు ఎంత దూరమో చూడండి, నాకు తెలియదు, నేను హైదరాబాద్కి కొత్త. బాగుందా అండి? చాలా బాగుంటుంది, సింప్లీ సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1400 అండి, 1400 ఫ్రీ షిప్పింగ్, 1400 ఫ్రీ షిప్పింగ్. ఐటమ్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ. ఈ ఐటెం చూడండి, ఇది మనకి గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో వస్తుంది, బట్ నా దగ్గర లేదు ఐటమ్. ఓన్లీ ఇలా సింపుల్గా ఈ డిజైన్లో ఉంది. కవిత గారు థ్యాంక్ యూ అండి. చెప్పండి సౌమ్య గారికి, ఆవిడ న్యూ సబ్స్క్రైబర్ అనుకుంటా. ఓకే అండి, బాగుంది కదా. ఈ ఐటమ్ వచ్చేసి పీకాక్ డిజైన్ రూబీ అండి. నేను నైట్ 2కు నిద్రపోతున్నానండి డైలీ, ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి పడుకుంటున్నాను. ఎవరైనా ఫొటోస్ పెట్టమంటేనే వాళ్ళకి రిప్లై లేట్ అవుతుంది తప్ప, నా మొబైల్ నేను లైవ్ చేసే వీడియోలో స్క్రీన్ షాట్ తెచ్చి ఐటమ్ అడిగే వాళ్ళకి నేను రిప్లై మాత్రం ఇవ్వకుండా లేను. ఇది వచ్చేసి సింప్లీ సూపర్ బాగుంటుంది. క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి 1050 పడుతుందండి, 1050 ఫ్రీ షిప్పింగ్, 1050 ఫ్రీ షిప్పింగ్. న్యూ సబ్స్క్రైబరా? ఓకే అండి, అందుకే మీకు తెలియలేదు. యాక్చువల్గా నేను రిప్లై ఎప్పుడు ఇవ్వనంటే లైవ్కి ముందు, ఐ మీన్ లైవ్కి ముందు 1 hour ఇవ్వను, లైవ్ తర్వాత ఒక 15 minutes నేను ఇవ్వను. ఎందుకంటే నాకు వచ్చేసి చిన్న బాబు అండి, తనకి ఫుడ్ పెట్టి నేను తిని లైవ్కి వస్తాను కాబట్టి నాకు 1 hour పట్టేస్తుంది. అందుకే లైవ్కి ముందు నేను రిప్లై ఇవ్వను. లైవ్ తర్వాత మరి 30 minutes మీతో స్పెండ్ చేశాను కదా, బయట సిచ్యువేషన్ మా అబ్బాయిని పట్టుకునే వాళ్ళు ఇన్ని కంప్లైంట్స్ ఇస్తారు, అలా అల్లరి చేశాడు, ఇలా అల్లరి చేశాడు. నా కంప్లైంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి నాకు మరో 15 minutes పడుతుంది, ఆ తర్వాత నేను రిప్లై ఇస్తాను అంతే. కలర్ లేదండి, నేను ట్రై చేస్తాను. నాకు ఏదైనా మీకు ఐటెం కావాలి అనుకుంటే నేను సాటర్డే మాత్రమే మీకు రీస్టాక్ అవుతాయండి. ఎందుకంటే నేను సాటర్డే ఆఫ్టర్నూన్ లైవ్ చేయట్లేదు, మీకు తెలుసు. ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ 2:30 లైవ్ ఉండదు. ఆ రోజు నేను కొంచెం మా అబ్బాయికి ఫోటో సెషన్, ఏవైనా షాపింగ్ ఉన్నా నేను సాటర్డే చేసుకుంటాను అదండి. ఇంకా ఏమైనా పెండింగ్ ఆర్డర్స్ ఉండిపోయినా, ఎవరికైనా ట్రాకింగ్ ఉండిపోయినా, ఏమైనా ఫాలోఅప్ చేయాలన్నా అవన్నీ నేను సాటర్డే పెట్టుకుంటాను అనమాట. ఇంకా లైవ్ ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ కూడా లైవ్ చేశాను అంటే నాకు ఆ ఎంక్వైరీస్ అవి రిప్లై ఇచ్చేసరికి టైం అయిపోతుంది. మిగతా వాళ్ళకి అందరికీ రిప్లై లేట్ అయిపోతుంది, ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ సండే వచ్చేసి కొరియర్ సర్వీస్ హాలిడే కాబట్టి ఆ రోజంతా కొంచెం హెవీ వర్క్ ఉంటుంది. అందుకనే ఆఫ్టర్నూన్ ఇవ్వను లైవ్ అనేది. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి 1050 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి ఒకటి ఐటమ్ ఉంది పర్ల్స్ లో అడుగుతున్నారు కదా నేను మేకింగ్ చేస్తున్నాను ఒక పర్సన్ దొరికారు ఫైనల్లీ ఇలాంటి పర్ల్స్ మంచి మంచి మేకింగ్ చేయించి ఇలాంటి పెండెంట్స్ మంచి మంచి మేకింగ్ చేయించి మీకు పెడతాను మీకు ఎలాంటి ఐటమ్ అయినా నాకు వాట్సాప్ చేయండి నేను ఆవిడ దొరికారు నాకు అయితే ఆవిడ వచ్చేసి తమిళనాడు నుంచి మేకింగ్ చేస్తా అని చెప్పి ఆవిడ వచ్చారు నా లైవ్ చూసి ఆవిడ గనుక సేమ్ ఐటమ్ ఆవిడ మేకింగ్ చేసి ఇస్తాను అని అంటే మీకోసం నేను ఆవిడ చేత మేకింగ్ చేయించి మీకు పంపిస్తాను బట్ తమిళనాడు కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆవిడకి మెటీరియల్ పంపిస్తాను ఆవిడ చేయగలరు సో కొంచెం లేట్ అవుతుంది అందుకనే మేకింగ్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం కొంచెం టైం వెయిట్ చేస్తే నేను మేకింగ్ చేయించి మీకు ఇస్తాను ఓకేనండి న్యూ సబ్స్క్రైబర్ అండి వెల్కమ్ టు ప్రియాంక కలెక్షన్స్ అండి ఆఫ్టర్నూన్ 2:30 అండ్ నైట్ 9:30 లైవ్ మిస్ కావద్దు ఇదంతా CZ చూసారా షైనింగ్ అని వచ్చేసి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ పెండెంట్ కనబడట్లేదా మనీషా గారు మీది వచ్చేసి వైజాగ్ నేనేమో హైదరాబాద్ నుంచి పంపించాను 3 days లో ఎక్కడొచ్చేస్తుందండి మీ ఐటమ్ నేను చెప్తున్నాను కదా 5 to 7 వర్కింగ్ డేస్ అండి మీరు 5 to 7 వర్కింగ్ డేస్ వెయిట్ చేయాలండి ప్రతి ఒక్కరూను ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఐ మీన్ కోవిడ్ కదండి మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది శ్రీలక్ష్మి గారికి అయితే నేను బుక్ చేసి ఆవిడ హైదరాబాద్ లోకలే 1 week అవుతుంది హైదరాబాద్ లోకలే ఆవిడది వెళ్ళలేదు ఐటమ్ మ్యాన్ పవర్ తక్కువ ఉందండి అందులోని మీరు బుక్ చేసి 3 days అయింది 3 days లో ఐటమ్ వచ్చేయాలంటే కష్టం అండి మీరు వచ్చేసి వైజాగ్లో ఉన్నారు తెలంగాణ లోకల్ హైదరాబాద్లో అంటే అట్లీస్ట్ మీరు వచ్చి పిక్ చేసుకున్న 1 dayలో అయిపోద్ది సో కొంచెం వెయిట్ చేయాలండి కోవిడ్ కదండి అందరికీ హెల్త్ మీద ఉంటుంది కదండి ఎందుకంటే తక్కువ ఏంటంటే ఐ మీన్ ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే 4 to 5 lakhs అండి ఎవరు బేర్ చేస్తారు అంత డబ్బులు ఓన్లీ ట్రీట్మెంట్కే అయిపోతుంది సో అందరూ జాగ్రత్తగా ఉండాలి కదండి మనం కూడా అర్థం చేసుకోవాలి అందుకే నేను చెప్తున్నాను లాక్డౌన్ అయ్యే లోపల వైజాగ్లో చాలా కేసెస్ ఉన్నాయి సో లాక్డౌన్ అయ్యే లోపల శ్రీకాకుళం చూసారు కదా ఇంతవరకు గ్రీన్ జోన్లో వచ్చేసి కోపం కాదు చెప్తున్నాను శ్రీకాకుళం చూసారు కదండి ఇంతవరకు గ్రీన్ జోన్లో ఉంది శ్రీకాకుళం విజయనగరం వచ్చేసి అది ఇప్పుడు వచ్చేసి లాక్డౌన్ చేసుకున్నారు 1000s of cases ఉన్నాయి శ్రీకాకుళంలో కోపం కాదండి ప్రాబ్లం చెప్తున్నాను అంటే మీరే కాదు చాలామంది అడుగుతారు కదా అందుకే నేను లైవ్లో క్లియర్ చేసేస్తాను ఇంకో విధంగా కాదు అయితే శ్రీకాకుళం వచ్చేసి ఇప్పుడు లాక్డౌన్ చేసేసారు అంటే అర్థం చేసుకోండి అనంతపూర్ కూడా లాక్డౌన్ చేశారు శ్రీకాకుళం వచ్చేసి గ్రీన్ జోన్లో ఉన్నది కాస్త థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అనమాట అందుకనే కొంచెం లేట్ అవుతాయి సో అర్థం చేసుకోండి అందరూ హెల్త్ కోసం చూసుకోవాలి కదా హిందీయా రవీనా గారు హిందీ मुझे एक प्रॉब्लम है अभी मैं पूरा ज्वेलरी दिखा रही हूँ ना वो सभी ज्वेलरी साउथ इंडियन का ज्वेलरी है इसलिए मैं तेलुगु में बात किया तो आई मीन सब लोगों को अच्छा से रीच होता है इसलिए हिंदी में नहीं बात कर रही हूँ मैं प्राइसेस आपको इंग्लिश में बोल रही हूँ ना आपको नहीं समझेगा तो मेरे को स्क्रीनशॉट भेज दो व्हाट्सएप पर मैं आपको प्राइसेस में बताऊँगी मेरे को हिंदी थोड़ा थोड़ा आता है मैं मुंबई में रहती हूँ इसलिए मैंने थोड़ा थोड़ा सीखा एंड ऑलमोस्ट 1 year कंप्लीटेड मैंने मुंबई छोड़ दिया मेरा हिंदी पूरा भूल गया मैं आपको समझा मैं क्या बोला मेरा प्रॉब्लम क्या है मैंने क्या बोला आपको समझ गया क्या ठीक है సరేనండి మన లాంగ్వేజ్లోకి వచ్చేద్దాం నా పిచ్చి లాంగ్వేజ్ అన్నీ మీ మీదే దులిపేస్తున్నాను పెండెంట్ క్లియర్గా లేదా అండి చూడండి ఒకసారి ఇప్పుడు లైవ్ చాట్ లేదు ఓకేనండి ఇదంతా పీకాక్ ఏదోనండి ఇప్పుడెప్పుడు నేర్చుకున్నాను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడైతే ఆ వాచ్మెన్ వచ్చి చెప్పేవాడు వాటర్ రాదు ఈ టైం నుంచి ఈ టైం అని అది కూడా నాకు అర్థమయ్యేది కాదు ఎదురింటావండి పిలిచి ఇంగ్లీష్లో అడిగేదాన్ని ఏం చెప్తున్నారు చెప్పండి అని ఆ తర్వాత అలా నేర్చుకున్నాను చూసారండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న పీకాక్ స్టడ్స్ బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి తక్కువ ప్రైసే 1200 అండి 1200 ఫ్రీ షిప్పింగ్ 1200 ఫ్రీ షిప్పింగ్ పర్ల్స్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అంత మంచిదేనండి ప్రీమియం క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి సింపుల్ ఐటెం చూసారా ఏంటది మంచి రూబీ గ్రీన్ అన్ని కలర్స్ వచ్చేసాయి చాలా సింపుల్గా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్ అన్నీ రావండి నాకు తెలుగు అంటే మన మాతృభాష కాబట్టి అది వచ్చు ఇంగ్లీష్ అంటే స్కూల్లో కాలేజ్లో ఏదో నేర్చుకుంటాం కాబట్టి వచ్చు హిందీ అంటే అవసరాన్ని బట్టి ముంబైలో ఆఫ్టర్ మ్యారేజ్ ముంబై అండి అందుకని నిత్యావసరాల కోసం హిందీ నేర్చుకున్నాను అండ్ నేను జాబ్ చేసేదాన్ని కదండి అందుకే నేను ఆఫీస్లో అలా అలా నేర్చుకున్నాను నెమ్మదిగా చూసారా నెక్లెస్ వచ్చేసి బాగుందా చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఇది వచ్చేసి మనకి 950 ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి 950 ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ ఇదా మీకు నాకు వాట్సాప్ చేయండి మీకు పిక్ పెడతాను మీకు అప్పుడు అక్కడ క్లియర్గా ఉంటుంది ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసి మనకి ఫుల్ 3 కలర్ కాంబినేషన్ ఎంసీఏ అండి ఎంసీఏ చేశాను సాఫ్ట్వేర్లో చేశాను టీసీఎస్లో చేశాను ఇప్పుడు వచ్చేసి మెటర్నిటీ అంటే ఆఫ్టర్ బేబీ ఇంకా వదిలేసాను జాబ్ అందుకే ఖాళీగా ఉండలేక ఇది పట్టుకున్నాను ఇది కూడా అంతేనండి 950 ఫ్రీ షిప్పింగ్ 950 ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటండి ఇది చూడండి ఇది ఫుల్ మనకి సీజెడ్ మీకు డిజైన్ కూడా క్లియర్గా ఉండకపోవచ్చు దాని షైనింగ్ వచ్చేసి అంత ఉన్నది అందుకనే డిజైన్ కూడా మీకు క్లియర్గా ఉండకపోవచ్చు ఫుల్ షైనింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఐటమ్ వచ్చేసి చాలా బాగుంటుంది చూసారా రూబీ నేను జూమ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే ఏమైనా మీకు ఐటమ్ దగ్గరుండి క్లియర్ ఉంటుందేమో అని అండ్ అంటే ఇక్కడ లైవ్ చాటింగ్ దీని మీద వచ్చేస్తున్నాయి కదా మీకు క్లియర్ ఉండదేమో అని చెప్పి మీకు ఇలా చూపిస్తున్నాను సూపరా నేను ఒక పల్లెటూరు అమ్మాయిని పల్లెటూరులో పుట్టాను పెరిగాను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అంతే చూసారు కదండి బాగుంటుంది ఇయర్ రింగ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ బాగుంటుంది నెక్లెస్ కూడా ఫుల్ సీజెడ్ ఫుల్ షైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి 1700 అండి 1700 ఫ్రీ షిప్పింగ్ అవునండి లైక్ కొట్టండి నేను అడగడం మర్చిపోతున్నాను లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆల్ అని క్లిక్ చేసుకోండి అప్పుడే నా నోటిఫికేషన్ వస్తుంది నేను లైవ్ చేసేవన్నీ నేను అండ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే చెప్పాను కదండి ఎవ్రీ డే 12 o'clockకి ఒక డీల్ పోస్ట్ చేస్తాను అది 1 hour ఉంటుంది ఎందుకంటే 1 hour అన్నాను మేబీ ఆ 12 నేను డీల్ పెట్టిన తర్వాత మేబీ మా అబ్బాయి మళ్ళీ ఏదైనా అల్లరి పెడితే నేను మళ్ళీ వెళ్ళానంటే మీకు రిప్లై ఇవ్వడం ఉండదని చెప్పి యా అందుకనే 1 hour పెట్టాను యా విలేజ్ గర్లేనండి నేను వచ్చేసి ఎవరు నార్మల్ మెసేజ్ ఇప్పుడే రావాలా క్లియర్ కదండి ఇందులో ఈ ఐటమ్ నాకు తెలియదు ఉందో లేదో తర్వాత చెప్తాను ఇలాంటి ఈ బుట్టలు ఉన్నాయి చూసారా ఈ బుట్టలు ఇలాంటి బుట్టలు వే సపరేట్గా ఉన్నాయి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది కెంపు బుట్టలు ఈరోజు కెంపు బుట్టలు ఒకరికి వెళ్ళాయి ప్రియాంక కుంచే అనుకుంటా ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారో తర్వాత మీకు పెడతా చెప్పలేదు లైక్ కొట్టేసారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయిపోయా కలెక్షన్స్ మళ్ళీ రిపీటెడ్ అవుతున్నాయా ఒక్క సెకండ్ ఆగండి ఇది చూడండి ఇది వచ్చేసి రామ్ పరివార్లో షార్ట్ అన్కట్ స్టోన్ రామ్ పర్వర్లో షార్ట్ చూసారా ఎంత బాగుందో మీకు ఇలాంటి ఐటమ్స్ ఈ మధ్య మర్చిపోయానండి పేరు ఎవరో బుక్ చేసుకున్నారు ఇలాంటి షార్ట్ ఐటమ్ రామ్ పర్వర్ వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి నాకు అది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూసి ఐటమ్ బాగుంటుందండి ఇదంతా గేరు పాలిష్ చెప్పాను కదండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది రామ్ పర్వర్ చూసారా ఇదంతా అన్కట్ స్టోన్స్ అన్కట్ కాస్ట్లీ ఉంటుంది కెంపు కాస్ట్లీయే గేరు పాలిష్ కాస్ట్లీయే ఈ 3 కాస్ట్లీయే సో ఐటమ్ కూడా మనకి దానికి తగ్గట్టే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మ్యాంగో హారం లేవండి నా దగ్గర స్టాక్ కూడా లేవంట షాప్లోని నేను చూస్తానండి ఈ సాటర్డే మీకోసం తెప్పిస్తా ఎన్ని షాప్స్లో కనుక్కున్నాను ఎక్కడా లేవు నేను ఈ సాటర్డే ట్రై చేసి మీకు నెక్స్ట్ మండే లైవ్లోని లేదంటే ఈరోజే కనుక్కుంటాను ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఇస్తా అంటే నేను పంపిస్తానండి మీకు కొంచెం వెయిట్ చేయండి నాకు ఒక్కసారి వాట్సాప్ చేసేసారనుకోండి నాకు గుర్తుంటుంది థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు మేఘనా గారు థ్యాంక్ యూ అండి హాయ్ అండి నాగలక్ష్మి గారు ఇంత లేటా నేనే చేసేదే హాఫ్ అన్ అవర్లో మీరు ఇంకా లేట్ వచ్చారు అయిపోయింది 3:30 నేను క్లోజ్ చేసే టైంకి వచ్చారు నీలిమ గారు వాళ్ళు హార్ట్ఫుల్గా చేయాలండి లైక్ వచ్చేసి నేను అందుకే నేను ఎక్కువ ఫోర్స్ చేయలేకపోతున్నాను నా కలెక్షన్ నచ్చినట్టయితే నా ఐటమ్ క్వాలిటీ అందరికీ తెలుసు బుక్ చేసుకునే వాళ్ళందరికీ నేను హార్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ అనేది లాంగ్ హారమ్స్ 1000 రూపీస్లోనా అంటే మ్యాట్ ఫినిష్లో ఉంటాయి బట్ అవి వచ్చేసి మనకి తమిళనాడు నుంచి వస్తుందండి ప్రజెంట్ తమిళనాడు లాక్డౌన్ సో ప్రజెంట్ అయితే మనకి లాంగ్ హారం అంత రేట్లో దొరకదండి దీని ప్రైస్ నేను చెప్పలేదా దీని ప్రైస్ వచ్చేసి మనకి 2200 ఫ్రీ షిప్పింగ్ అండి 2200 ఫ్రీ షిప్పింగ్ 2200 ఫ్రీ షిప్పింగ్ బాగుంటుంది ఐటమ్ చూసారా ఎంత బాగుందో 2200 ఫ్రీ షిప్పింగ్ అన్కట్ బ్యాంగిల్సా బ్యాంగిల్స్ ఉన్నాయి అంటే బ్యాంగిల్స్ ఉండడం అంటే నా ప్రాబ్లం చెప్పాను బ్యాంగిల్స్ గురించి. నేను మీకు ఏది కావాలో నాకు పిక్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. సైజు మాత్రం ఏదైనా మీరు 24 అడిగారు అనుకోండి, ఆ బాక్స్ మీద 24 ఉంది అనుకోండి, బట్ మీకు ఫిట్ కాలేదు, అది పెద్దవైపోవడమో చిన్నవైపోయాయి అనుకోండి, ఆ సైజ్ డిఫరెన్స్కి నేను ఎక్స్చేంజ్ చేయలేను, రిటర్న్ కూడా తీసుకోలేను. ఇలాంటి రిస్క్ మీరు ఫేస్ చేస్తా అంటే నేను మీకోసం బ్యాంగిల్స్ పంపిస్తాను. నేను ఆ రిస్క్ నేను తీసుకోలేనండి, అందుకే నేను బ్యాంగిల్స్ అంటేనే నేను భయపడతాను, అవాయిడ్ చేస్తాను. ఇది అయిపోయింది మనకి ఐటెం, ఇది అయిపోయింది. యా, ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు. ఇది కూడా మనకి గేరు పాలిష్ అండి, గేరు పాలిష్. మీకు ఇలాంటి ఐటమ్స్ ఒక 4 ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ నేను చూపించాను. ఇది ఒక 5th ఐటమ్ నా దగ్గర ఉండేది. బాగుందండి, చాలా బాగుంటుంది. లక్ష్మీ ఇది లక్ష్మీ అమ్మవారు, అంతా గేరు పాలిష్, మనకి రూబీ ఎమరాల్డ్, ఇదంతా అన్కట్ రూబీ ఎమరాల్డ్. బాగుంది కదండి, బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1400 ఫ్రీ షిప్పింగ్ అండి, 1400 ఫ్రీ షిప్పింగ్. హైదరాబాద్లో ఎర్రగడ్డ అండి, ఎర్రగడ్డ క్లారిటీ లేదా? ఇవి ఏంటంటే లైవ్లో చూపిస్తాను, ఇవి క్లియర్గా ఉంటాయి. నేను లైవ్లో చూపించాను ఇలాంటి ఐటమ్స్. ఒక్కసారి నా వీడియో చూడండి, ఓల్డ్ వీడియో, దొరకకపోతే నాకు అడగండి. ఇలాంటి చోకర్స్ ఏ స్క్రీన్ షాట్ పెట్టి నాకు ఇలాంటి చోకర్స్ కావాలి అంటే మీకు ఆ వీడియో షేర్ చేస్తాను. అందులో క్లియర్గా నేను చేతిలో పెట్టి చూపించాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇదండి జీజే పోలిష్ అంటే ఇది. మీకు ఇంతవరకు జీజే పోలిష్ ఐటమ్ నేను చూపించలేదు. హాయ్ అండి, హాయ్ నాగలక్ష్మి గారు, శ్యామల గారు హాయ్. జీజే పాలిష్ అండి. థ్యాంక్ యూ అండి రూపా గారు, థ్యాంక్ యూ. బ్లర్ ఉందా? బ్లాక్ బీడ్స్ ఆల్రెడీ చూపించానండి లక్ష్మి గారు, చాలా చూపించాను కలెక్షన్. మీకు దొరకలేదు అంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, వాట్సాప్లో మీకు పెడతాను బ్లాక్ బీడ్స్ ఏమున్నాయి అనేవి. ఇది జీజే పాలిష్, 1000 రూపీస్ అబవ్ అయినా పర్లేదా? మీకు ఏ క్వాలిటీలో కావాలో నాకు పెట్టండి, 1000 రూపీస్ అబవే. హారం అంటే మ్యాట్ ఫినిష్లో కావాలా, లేదంటే పర్ల్స్లో కావాలా, క్రిస్టల్స్లో కావాలా, జీజే పాలిష్లో కావాలా, గోల్డ్ పాలిష్ కావాలా, జీజే పాలిష్ కావాలా? నా వీడియో చూస్తే మీకు ఎన్ని పాలిష్లు ఉంటాయో, జ్యువెలరీలో ఎన్ని రకాలు ఉంటాయో మొత్తం నాలెడ్జ్ అంతా మీకు వచ్చేస్తుందిలేండి. భరత్ నగరా? అవునండి, పక్కనేనండి, పక్కనే. అయితే మా ఇంటి పక్కనే మీరు ఉన్నారు. హాయ్ అండి నీరజ గారు, హాయ్. లైవ్ అయిపోతుందండి, అయిపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మీరు వచ్చారు. ఇంకా ఉన్నాయా? ఇంకా అంటే నాకు ఫోటో పెట్టండి, చెప్తాను. ఫోటో పెడితే చెప్తా. రీసెల్ లింక్ అదేనండి. నా ఎంతమంది అడుగుతున్నారంటే నా ప్రాబ్లం వచ్చేసి ఫొటోస్ తీయడం నాకు రావట్లేదు, ఫొటోస్ ప్రాబ్లం అంతే, ఇంకేం కాదు. చూస్తానండి, త్వరలోనే నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వచ్చిన బిజినెస్ నేను ఎందుకు వదులుకుంటాను, కానీ నా ప్రాబ్లం వచ్చేసి అంతే, నేను ఎక్కువ కష్టపడలేకపోతున్నాను. ఇటువైపు ఇవి అంటే బాబు ఈ బిజినెస్ చూసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేకపోతాను. ఇప్పటికే నాకు 2 అయిపోతుంది నిద్రపోయేసరికి, అందుకే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, ఇంకేం కాదు. రీసెల్ లింక్కి పిక్స్ పోస్ట్ చేయాలండి, పిక్స్ తీయడానికి నాకు టైం లేదు, అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే నా దగ్గర ఇప్పుడు ఉన్న స్టాక్ పిక్స్ పెడితే మంచి ఆర్డర్స్ వస్తాయని నాకు తెలుసు, కానీ ఏం చేస్తాను, నా వీక్ పాయింట్ వచ్చేసి అదొకటే ఇప్పుడు ప్రెజెంట్. తీస్తానండి, ట్రై చేస్తాను కంపల్సరీగా, అయితే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే అండి, ఇది వచ్చేసి జీజే పాలిష్ అండి. జీజే పాలిష్ మనకి ఎప్పుడు ఎక్కువ ప్రైసే ఉంటుంది. జీజే పాలిష్ అంటేనే చాలా, అంటే డైమండ్ ఫినిషింగ్ అంటారు దీన్ని, వచ్చేసి ఫుల్ వైట్ మెరిసిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది, బయటకు మనకి అది ఎలా ఉంటుందంటే ఫుల్ వైట్నెస్ రావడం వల్ల సిల్వర్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది, అది జీజే పాలిష్ అదండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1800 పడుతుందండి, 1800 ఫ్రీ షిప్పింగ్, 1800 ఫ్రీ షిప్పింగ్. మా బాబు పేరు మీ అందరికీ ఇష్టమైన ఫేవరెట్ సీరియల్లో హీరో రియల్ నేమ్ అందరికీ తెలుసు, చెప్పండి ఒకసారి మీ అందరూ, తెలిసిన వాళ్ళందరూ చెప్పండి మీ ఫేవరెట్ సీరియల్ అండి. కార్తీక దీపం, మీ దీపక్క, డాక్టర్ బాబు, ఆ డాక్టర్ బాబు రియల్ నేమే మా బాబు పేరు, అదేనండి. చెప్పేయండి, మీ అందరికీ తెలుసు కదా, కార్తీక దీపం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కదా, డాక్టర్ బాబు రియల్ నేమ్ మీకు తెలిసే ఉంటుంది. బాబు చెప్పేశారు నీళ్ళు, అదేనండి మా బాబు పేరు, కవిత గారు అదేనండి మా బాబు పేరు. కార్తీక దీపం ఫ్యాన్స్ అసలు ఎంతమంది పాపం, లాక్డౌన్లో నేను ఒకదాన్ని అండి కార్తీక దీపం చూసేదాన్ని, ఎప్పుడెప్పుడో స్టార్ట్ అవుద్దాన్ని వెయిట్ చేస్తున్నాను కార్తీక దీపం. ఓకే అండి, ఇంకా ఈ లైవ్ ఇక్కడతో ఫినిష్ చేస్తాను. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇక్కడతో నేను లైవ్ ఫినిష్ చేస్తాను అండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ నైట్ 9:30కి కొంచెం పెద్ద సెట్స్ లాంగ్ హారాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ స్టాకు, రాంపర్వర్లు అయితే అన్నీ అయిపోయి ఏవైతే ప్రజెంట్ స్టాక్ ఉన్నాయో అవి మీకు చూపిస్తాను. ఓకే అండి, నైట్ లైవ్లో మీట్ అవుదామండి. బాయ్ అండి, బాయ్ బాయ్. ఇవి ఏమైనా మీకు క్లియర్ లేకపోతే ఇవి నాకు ఒకసారి చెప్పండి, మీకు నేను పంపిస్తాను పిక్స్ అనేవి.